वेलकम टू नारीस किचन मनमु पच्ची मामिडिकाय तो हल्वा एला चेयालो चूद्दामु इदी चाला सुलुवंडी हल्वा अलागे तिनच्चु लेदु अंटे रोटी तो कानी ब्रेड तो कानी दीन्नि अप्लाई चेसुकोनि तिंटे चाला टेस्टीगा उंटुंदी हल्वा चेयडं कोसमनि नेनु बेंगळूरु मामिडिकाय तीसुकुन्नानु इदैतेने बागुंटुंदि हल्वाकि అది గట్టిగా ఉన్నటువంటి మామిడికాయ తీసుకునేసి దానిపైన ఉన్నటువంటి పొట్టునంతా కూడా తీసేశాను ఈ విధంగా శుభ్రంగా పీల్ చేసుకోవాలి పీల్ చేసిన తర్వాత దీన్ని ఒక తురుముడు తీసుకొని తురుముడులో దీన్ని సన్నగా తురిమేసుకోవాలి మరి సన్న రంధ్రాలు కాకుండా కొంచెం మీడియం సైజ్ రంధ్రాలు ఉంటాయి కదా దాంతో తురుముకోండి అప్పుడు తురుము కూడా బాగుస్తుంది ఆ తర్వాత నేను ఈ గ్రేట్ చేసుకున్నటువంటి మామిడి తురుము ఒక కప్పు తీసుకున్నాను ఒక కప్పుకి ఇంకొక కప్పు పంచదార తీసుకున్నాను అంటే ఒకటికి ఒకటి తీసుకునేసి ఇందులో pan లో వేసుకొని కలిపేసుకున్నాను కలిపిన తర్వాత దీన్ని ఏం చేద్దాం అంటే ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుంటాము స్టవ్ మీద పెట్టుకొని లో మీడియం ఫ్లేమ్ లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నేను ఒక అర కప్పు పంచదార ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేయటం వల్ల మనకు హల్వా అనేది మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో వస్తుంది అందువల్ల ఇలాగే కలుపుకోండి మీరు అంటే ఇప్పుడు నేను ఒక కప్పు మామిడి తురుముకి 1.5 కప్పు పంచదార వేసాను మీకు మీరు తినే స్వీట్ను బట్టి అటు ఇటు కూడా అవ్వచ్చు ఎలాగైనా మీరు కొంచెం అటు ఇటు తేడాతో పంచదారను కలుపుకోండి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను నెయ్యి వేసి కొంచెం కలిపేశాను ఆ తర్వాత వేరొక ప్యాన్లో నెయ్యి తీసుకొని జీడిపప్పు వేసి అందులో గోల్డెన్ ఫ్రై వచ్చిన తర్వాత ఈ హల్వాలోకి దీన్ని కలిపేసుకున్నాను మనం హల్వా కలిపేటప్పుడు ఈ విధంగా ప్యాన్కి ఎక్కడ అతుక్కోకుండా మనకు నెయ్యి కూడా కొంచెం విడిచినట్లుంది కదా ఇలాంటి టైంలో స్విచ్ ఆఫ్ చేసుకునేసేయాలి ఇప్పుడు మన హల్వా రెడీ అయిపోయిందండి ఈ హల్వా చాలా బాగుంటుంది ఇది మీరు బ్రెడ్తో కానీ రోటీతో కానీ తినచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి స్టే హోమ్ స్టే హెల్దీ స్టే సేఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్